పేదరిక నిర్మూలన గురించి అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాటలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవడానికి కూడా వీలు కాని కటిక పేదరికంలో పెద్ద సంఖ్యలో ప్రజానికం మగ్గుతున్నారు. తాజా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 నివేదిక దేశవ్యాప్తంగా నెలకొన్న ఆకలి కేకల పరిస్థితిని కళ్ళకు కడుతోంది. 125 దేశాల ఆకలి సూచిలో భారతదేశం 111వ స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. గత ఏడాది 121 దేశాల్లో ఈ సర్వే నిర్వహించగా 107వ స్థానంలో మన దేశం నిలిచింది. ఈ ఏడాది 4 దేశాలను అదనంగా పరిగణలోకి తీసుకోగా దేశ స్థానం కూడా దిగజారింది. తాజా నివేదిక ప్రకారం 100 పాయింట్ల స్కేలులో ఆఫ్ఘనిస్తాన్, హైతీ, సబ్ సహారా దేశాల సరసన భారత్ నిలవడం చర్చనీయాంశంగా మారింది. ఆ దేశాల కన్నా కొంచెం మెరుగైన స్థానంలో భారత్ ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 2015వ సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా ఆకలిపై పోరాటంలో పురోగతి లేదని, ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించింది. 100 పాయింట్ల స్కేలులో 0 అంటే అస్సలు ఆకలి బాధలు లేకపోవడమని అర్థం. 100 అంటే అత్యంత అధ్వాన్నమైన పరిస్థితి. ఈ స్కేల్లో భారత్ 28.7 స్కోర్ వద్ద ఉంది. పోషకాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల సమస్యలు, బరువు తగ్గుదల, బాలల మరణాలు తదితర అంశాలతో కూడిన ఫార్ములా ఆధారంగా జిహెచ్ఐ స్కోర్ను లెక్కిస్తారు. పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య 2017లో 7.5% ఉండగా 2022లో 9.2% పెరిగింది. అంటే 73.5 కోట్ల మంది ప్రజలు పోషకాహార లోపం బారిన పడ్డారు. తీవ్రమైన ఆకలి బాధలను ఎదుర్కొంటున్న దేశాల్లో దక్షిణాసియా, ఆఫ్రికా, దక్షిణ సహారా ప్రాంతాలు ఉన్నాయి. వీటి జిహెచ్ఐ స్కోర్లు 27గా ఉన్నాయి.